ఎంతో మంది బట్టలు ఇచ్చారు, అవి కుట్టించలేక డబ్బులు ఇచ్చేవాడు ఉండడు. బట్టలు అయితే ఇస్తారు, కుట్టించలేక అవి అమ్ముకోనా అమ్ముకుందాం అనుకొని ప్లాన్ చేస్తుంటే మా బంధువే ఈ సెకండ్ హ్యాండ్ అన్నాడు. కాదు చూడు, దేవుడిచ్చిన బట్టలని సెకండ్ హ్యాండ్ అన్నాడు. ఒకసారి 7 జతలు కుట్టించాను 4,500 రూపాయలు, నువ్వు నాకు ఇయ్యాలా అన్నాను, దేవుడిచ్చాడు. ఈసారి ఈ మొత్తం ఒక్కసారి పోయి తీసేది ఆశ్చర్యం. 4 రోజులు కుట్టాడు ఈ బట్టలన్నీ, 22,500. దేవుడు తోడు లేకపోతే ఇవన్నీ జరుగుతాయా? నేను రోజు ప్రయాణమై వెళుతూ ఉన్నాను, రాకపోకలు ఎంత స్పీడ్గా వెళతానో, ఎంత పరిచర్యకు దేవుడు తోడుగా ఉండకపోతే నేను ఇవన్నీ చేయగలుగుతానా? నేనెంతటి వాడను? మోషే అన్నట్టుగా నేనెంతటి వాడనయ్యా వాళ్ళని తోడుకొని పోవటానికి, ఈ కుటుంబాన్ని సవరించడానికి? నా ఒక్కడి సంపాదన, దేవుడు నన్ను ప్రేమించి ఒక్కని సంపాదనతో కుటుంబాన్నే జయకరంగా, నాకేదో పెద్ద సతీష్ కుమార్ లాంటి పెద్ద సంఘం ఉందనుకుంటున్నారేమో, ఏమి లేదు, 5 గురుమే మేము, 5 గురే. కానీ 5,000 మంది ఉన్నారు, ఎక్కడ కనబడటం లేదు. 5,000 మంది ఉన్నారు ఇక్కడ, దేవుని వాక్యం ప్రకటిస్తున్నాను. చిన్న మంద భయపడకుడి, ఈ మంద 2 ముగ్గురు ఉన్న చోట నేనున్నాను. ఎక్కడ 2 ముగ్గురు కూడి ఉన్నారో అక్కడ నేనున్నాను. ఉన్నానన్నావు, నా తోడుగా ఉన్నావు, ఇక్కడే ఉన్నావు, నా పక్కన ఉన్నావు. ఇక్కడే ఉన్నాడు ఆయన, ప్రక్కనే ఉన్నాడు ఆయన. విరోధి ఎవడు? విరోధాన్ని నిరోధించగలిగిన దేవుడు ఉన్నాడు. రాజులు మనకెవ వరు లేరు, సూర్యులు మనకెవ వరు లేరు, ఒక్కడే యేసు ప్రభువు, ఒక్కడే దేవుడు, ఒక్కడే. కార్యాలు జయకరంగా ఒక్కడితోనే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కావాలంటే ఒక్కడితోనే స్టార్ట్ అవుతుంది. కనుక దేవుడు ఒక్కడే. దేవునికి మధ్యవర్తి మనుషులకు, దేవుడికి మధ్యవర్తి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేశ్వరు నరుడు. ఆ నరుడు 2024 సంవత్సరాల కిందట వచ్చి తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు. ఈ ఉదయకాలం దేవుడు మనపక్షముననుండగా విరోధి ఎవ్వడు? ఆ వాక్యాన్ని నేను పూర్తి చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? మనకెందుకు అనుగ్రహింపడు? క్వశ్చన్, ఇన్ని చేసిన ఆయన ఇంకా మేలు ఎందుకు అనుగ్రహింపడు? ఇంకా మేలు చేస్తాను అంటాడు. దేవుణ్ణి ఇచ్చినవాడు, యేసుప్రభు వారిని ఇచ్చినవాడు, దేవునితో పాటు అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? మనకెందుకు అనుగ్రహింపడు? ఆయనతో ఉంటే నీకు కూడా అనుగ్రహిస్తాడు. నాకైతే ఎట్లా జరిగింది, నీకెట్లా? దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నాకు 37.5 అయితే నీకు 60 జతలు గుట్టించుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. చూడు, నీకు అడిగినంతకంటే అత్యధికంగా, ఒక పొలం కావాలంటే 5 ఎకరాలు కాబట్టి నీకు 10 ఎకరాలు ఇస్తాడేమో చూడు. ఆయన్ని సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? 5 ఎకరాలు కావాలంటే 5కి 5 10 ఇస్తాడు అంతే. 1 ఎకరం కావాలి,
యాభై ఎకరాలు కావాలని ప్రార్థన చేయమన్నారు షలేం రాజు గారు. అక్కడ నారాయణమూర్తి అని ఆయన నాయకత్వంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ఈ ఇప్పుడు మీటింగ్ జరుగుతున్నాయి. మరి రాజాపేటలో, కొత్త రాజాపేటలో చెలగలూరుపేట దగ్గరలో ఉన్న మీటింగ్స్ రెండవ రోజు జరుగుతుంది. అయితే 50 ఎకరాల పొలం కావాలని ప్రార్థన చేయండి అంటూ మీకు కూడా 1 ఎకరం అని ప్రార్థన చేసుకోండి. తప్పనిసరిగా మీకు కూడా ఆ 50తో పాటు మీకు కూడా 1 ఎకరం ఇస్తాడు దేవుడు. ఎందుకు అనుగ్రహింపడు? ఆయనే ఇచ్చిన దేవుడు, ఆయనే ఇచ్చిన దేవుడు. నన్ను ఇయ్యలేదా మా తల్లికి? తల్లికి ఇవ్వటమే కాకుండా ఇన్ని కార్యాలు దేవుడు చేయలేదా? అరే ఒకటి కాదురా, రెండు కాదురా, తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ నామలో త్రిత్వంలో ఉందిరా నీకు మూర్తి మొత్తం అని కారంచాడు. భూస్వాములతోనే కలబడి నిలబడి పోరు చేయిలా పాటపాడాను, కానీ ఆ కారంచేడికే అల్లుండయ్యాను. మా మామగారు అంటాడు, అయ్యా ఈ పాటలు పాడావా, అబ్బా నీ పాటలు బాగుండయ్యా, మా మంచి అల్లుడు వచ్చాడని మా మామగారు సుమియంలాగా మహిమలో చేర్చబడు. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం అమూల్యమైన నీ సందేశం ద్వారా అనేకులను ఆకర్షించండి. 1000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు, రికార్డు బ్రద్దలయ్యేటట్టుగా నీ ఉన్నతమైన ఉద్దేశంతో వేల కొలది రక్షించబడినట్లుగా ఈ దీనుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆలకించండి, 7000 మంది చూడడం కాదు, వేల కొలది ఈ వాక్యాన్ని చూడాలి. 1000ని టార్గెట్ చేసి 1000 మించిపోవాలి, వేల కొలది అనేక సబ్స్క్రైబర్స్ రావాలని. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను ప్రియమైన పరలోక మందున్న నా తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. భాషలు, అనేకమైన భాషలలో కుమారుడు పెడుతూ ఉన్నాడు. మీకు పట్టుదల ఉంటే, రోషం ఉంటే, క్రైస్తవుడైతే ఈ వాక్యాలు అనేకులకు షేర్ చేయి. బోరుకొచ్చిన బండిలాగా ఊరుకోవద్దు. మారిన మనసు దేవునికి ఇచ్చే అనేకులకు మీరు లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మిమ్మను, మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమెన్.